ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. నిన్న పార్టీ కార్యాలయానికి తాళం వేసిన అధికారులు నేడు కూల్చివేత చేపట్టారు. పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని శేషరత్నానికి అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కార్యాలయాన్ని కూల్చివేశారు. ఉద్రిక్తత ఏర్పడే ప్రమాదం ఉండడంతో గొల్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. దేవినేని ఉమ్మను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తంగా గొల్లపూడిలో టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నట్టు కూడా తెలుస్తుంది, ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఇటు విజయవాడ సంబంధించి గొల్లపూడి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు అధికారులు పెద్ద ఎత్తున బలగాలతో ఇక్కడికి వచ్చి పోలీస్ బలగాల సమక్షంలో తొలగించిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన నేపథ్యంలో సాక్షాత్తు దేవినేని ఉమా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని కూడా ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. గొల్లపూడిలో టీడీపీ కార్యాలయం తొలగింపు విషయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలో నిన్న వాయిదా వేశారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని పోలీసులు వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తొలగించేదానికైతే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గొల్లపూడిలోని ఇది టీడీపీ కార్యాలయం. టీడీపీ కార్యాలయం సంబంధించి నోటీస్ కూడా ఇక్కడ అంటించడం జరిగింది కలెక్టర్ నేత. ఇది వాస్తవంగా ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. ఈ స్థలం అయితే మాత్రం ఒక ఇద్దరు కొడుకులు ఒక కూతురికి సంబంధించిన సమస్య అయితే ఆ కొడుకులు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కొడుకులు ఆ తల్లి విషయంలో సక్రమంగా స్పందించట్లేదనే నేపథ్యంలో వాళ్ళు కలెక్టర్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి తల్లికి ఈ స్థలాన్ని అందజేసేందుకైతే కలెక్టర్ దీన్ని ప్రత్యక్షంగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ టీడీపీ కార్యాలయంగా ఉన్న ఈ కార్యాలయం సంబంధించిన లోపల ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన షెడ్ని అయితే తొలగించడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదే వైసీపీ పార్టీకి సంబంధించి చాలా కాలంగా ఒకరికొకరు దోషణలు చేసుకుంటూ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఈ షెడ్ను తొలగించిన ఘటన అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పుకోవాలి. గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి సమీపంలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇది ఒక కుటుంబ సమస్య. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించి ఈ కుటుంబ సమస్యలు కాస్త పార్టీలకి రాశారని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వాస్తవంగా దీనికి సంబంధించి కొడుకులు కూడా దీనికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయించి తీర్పు వచ్చేలోపే ఈలోపే కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఆదేశానుసారం ఇక్కడ వచ్చి వీటన్నిటిని కూడా తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజకీయ వేడి రాజుకుందనే చెప్పుకోవాలి. మరి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ స్థలానికి సంబంధించి ఇంతమంది పోలీసు బలగాలతో ఇక్కడికి వచ్చి వాటిని తొలగించడం అనేది సరైన విధానం కాదని అయితే కొంతమంది చెప్తున్నప్పటికీ ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా దేవినేని ఉమాతో పాటు ఇక్కడ ఉన్న గొల్లపూడిలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళని బయటికి రానివ్వకుండా చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ స్థలం వ్యవహారంలో స్పందించడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తున్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారము, ఇది సివిల్కి సంబంధించిన వ్యవహారము. దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశానుసారము రెవెన్యూ సిబ్బంది తొలగించడం అనేది ఒక పద్ధతి ప్రకారం చేసుకువెళ్తున్నప్పుడు కూడా ఇది పార్టీలకి సంబంధించిన రాజకీయ రంగులు పులుపుకునేలాగా ఈ కార్యాలయం తొలగింపు కార్యక్రమాన్ని అయితే చేశారనేది ఇక్కడ విమర్శలు చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన కార్యాలయానికి సంబంధించి గతంలో ఎవరైతే తల్లి ఉన్నారో ఆ తల్లి సంబంధించిన ఆమెకే అప్పగించి ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ తాళాలు వేసుకొని వేరే వాళ్ళని ఎవరిని రానివ్వకుండా పార్టీ కార్యాలయం అనేది లేకుండా తీసేసి నేపథ్యంలో ఇక్కడ బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్గా వన్ సెంటర్ గొల్లపూడిగా ఒక బోర్డును అయితే ఏర్పాటు చేసుకున్నారు. నిన్నటి వరకు కూడా ఈ టీడీపీ కార్యాలయంగా ఉన్న ఇది ప్రస్తుతం ఇప్పుడు బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్గా మారిపోయిందని చెప్పుకోవాలి. కలెక్టర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది కాకుండా పంచాయతీ సిబ్బంది రావడానికి కూడా ఇటు టీడీపీ నాయకులు తప్పుబడుతున్న పరిస్థితి నెలకొంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాదాపు 25 ఏళ్ళుగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ఆస్తి వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తొలగించిన విషయాన్ని అయితే మాత్రం ఇక్కడ
తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయంగా ముందుకెళ్తున్నారే తప్ప ఇది ఒక కుటుంబ సమస్య అయితే, ఈ కుటుంబ సమస్యలో రాజకీయంగా కొంతమంది ప్రవేశించి పార్టీ కార్యాలయం లేకుండా చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేశారంటూ దేవినేని ఉమా కూడా మరి నిన్న ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఈ రకంగా చూసుకున్నట్టయితే గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరి టీడీపీ నాయకులు కూడా ఎవరు ఇక్కడ రాకుండా, దేవినేని అనుచరులు కానీ ఎవరు రాకుండా ఉండేందుకైతే పోలీసుగా బలగాలు అయితే మాత్రం పార్టీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున మోహరించారు. దీనికి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దేవినేని ఉమాను కలిసేందుకు ఎవరైనా వెళితే వారందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది, ఎవరితో మాట్లాడినకుండా చేస్తున్న పరిస్థితి. అంటే ఇంత పకడ్బందీగా పక్క ప్రణాళిక ప్రకారం ఈ కాంప్లెక్స్ సంబంధించి వ్యవహారం ఏదైతే ఇది ఒక ప్రైవేట్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇది రాజకీయంగా తీసుకొని దీన్ని తొలగించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఏదేమైనప్పటికీ ఇది ఆశీర్వాదం కాబట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో తల్లికి అది వర్తించడం కరెక్టే అయినప్పుడు కూడా ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని అయితే మాత్రం పలువురు సూచిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. పోలీస్ బలగాలతో ఇంత పెద్ద ఎత్తున ఏదైనా ఒక కుటుంబ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన లావాదేవీ సివిల్ లావాదేవీలు ఏమైనా ఉంటే పోలీస్ బలగాలు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. అంటే ఇది రాజకీయ నేపథ్యంలోనే జరిగిన తొలగింపుగా అయితే మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. మొత్తంగా గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం నడుమన తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించిన షెడ్లు తొలగించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్గా నామకరణం చేసి పెట్టేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం తాళాలు కూడా వేసేశారు. దీనికి సంబంధించి ఎవరిని మాట్లాడనివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా అందరిని కూడా ఆపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా లోపల ఉన్న వాళ్ళ కూతురు అదేవిధంగా ఈ ఆస్తికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో వారు లోపల ఉన్నారు, వారిని కూడా బయటికి రాకుండా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ బందోబస్తుగా ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రం దేవినేని ఉమాని మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఇంట్లో బయట రాకుండా పోలీసులు అయితే మాత్రం అందరిళ్ళ వద్ద హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంటుంది. ఈ రకంగా ఈ ప్రైవేట్ స్థలం ఇష్యూని రాజకీయ రంగు పులిమి ఈ రకంగా తొలగించడాన్ని అయితే మాత్రం టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. మరోవైపు వైసీపీ నాయకులు కూడా దీనికి సంబంధించిన ఏమీ మాట్లాడకుండా దీని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెంకట్.